Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Tirumala Srivari Bhaktilaku Marinta Ruchikaranga Anna Prasadalu Vanta Salala Adhunikaranaku Tirumala JEO Adesam Tirumala Srivari Alayamlo Shastroktanga Koil Alvar Tirumanjanam Tirupati Govindaraja Swami Kodanda Ramaswami Alayallo Suddhi Karyakramam Kalyana Venkateswara Swami Variki Repu Pushpayaga Mahotsavam Srinivasa Mangapuramlo Shastroktanga Ankurarpana Senadhipati Utsavam Gajavahana Sevalo Padmavati Ammavari Anugraham Tiruchanurulo Velli Virisina Bhakti Chaitanyam Salagrama Swayambhurupanlo Srinivasudi Divya Darshanam Khamman Jilla Jamalapuram Sri Venkateswara Swami Devalayam Pratyeka Kadhanam తీర్థనానికి విచ్చేసే భక్త కోటికి మరింత రుచికరంగా భోజనం అందించేందుకు తిరుమలలోని తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వంటశాలలను యాంత్రీకరించాలని తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారులతో ఆయన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తులకు అందించే అన్నప్రసాదాలు పానీయాలను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు వంటశాలను ఆధునికీకరించాలని కోరారు. ఇందుకోసం చెన్నైలోని ఐఐటి నిపుణుల్ని రప్పించి వంటశాలని పరిశీలించాలని ఆదేశించారు. అలాగే తిరుపతి తిరుమలలో ఏర్పాటు చేయనున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల నిర్మాణ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అదేవిధంగా టీటీడీ ఐటీ విభాగం టీసీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన సిఎంఆర్ ఎంవీఆర్ సంస్థల అధినేత ఎం వెంకటరమణ అనే భక్తుడు టీటీడీలోని ఎస్వి అన్నప్రసాదన్ ట్రస్ట్ ఎస్వి గోసంరక్షణ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకాలకు 30 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు అందించారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు విశేషంగా సహాయం చేసేటటువంటి మన మా ఊరి వెంకటరమణ గారు వారు ఈరోజు మనకు ఎంవీఆర్ వ్యవస్థాపకులు. వారు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇక్కడ స్వామివారి ఆలయానికి సంబంధించి కానీ ట్రస్టులకు సంబంధించి కానీ విశేషంగా విరాళాలు అందజేశారు. మరి ఈరోజు కూడా 10 లక్షల వంతున అన్నప్రసాదం ట్రస్టుకు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదని ట్రస్టుకు, గో సంరక్షణ ట్రస్టుకు వారు ఇవ్వడం జరిగింది. వెరసి మొత్తం 30 లక్షల రూపాయలు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్టులకు విరాళంగా అందజేసిన దాతకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 18వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు రకాల సంప్రదాయమైన సుగంధ భరిత ద్రవ్యాలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన లేపనాన్ని శ్రీవారి గర్భాలయం నుంచి ఆలయ ప్రాకారాలు ఉపాలయాల సన్నిధులను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. విళంబి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా మూల విరాట మూర్తిని వస్త్రంతో కప్పించి అక్కడ నుంచి బంగారు వాకి, అదేవిధంగా ఆలయ ప్రాంగణం, ప్రహరి గోడలు, గోడలు పైకప్పు ఇవన్నీ కూడా నీటితో పూజా సామగ్రితో పాటు నీటితో శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. శుద్ధి అయ్యాక సుగంధ ద్రవ్యాలు దాంట్లో పసుపు కుంకుమ, అదేవిధంగా శ్రీచూర్ణం, పచ్చాకులు, అదేవిధంగా కర్పూరం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కలిగి ఉన్నటువంటి నీళ్ళతో సంప్రోక్షణం చేస్తారు. ఈ ఆలయం అంతా కూడా శుద్ధి పూర్తి అయ్యే వరకు దర్శనాలు ఉండవు కాబట్టి
దాదాపు 11 గంటలు ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రజలందరూ కూడా సర్వదర్శనం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తుల కోసం ముందుగానే ఎప్పటి వరకు ఏ సమయంలో అయితే సర్వదర్శనం ఉండదు దాన్ని బట్టి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా శ్రీవారి ఆశీస్సులు కలుగుతుండాలని సందర్భంగా ప్రార్థిస్తూ నమో వెంకటేశ్వర. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిలాల్వారు తిరుమంజనం నిర్వహించారు. ఆలయ అధికారులు అర్చకులు సుగంధ భరిత లేపనంతో స్వామివారి ఆలయాన్ని అదేవిధంగా ఉపాలయాలను శుద్ధి చేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో కూడా మంగళవారం ఉదయం కోయిలాల్వారు తిరుమంజన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి శ్రీ కోదండరామయ్య శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వివిధ రకాల సంప్రదాయ ఔషధాలతో సిద్ధం చేసిన లేపనంతో ఆలయ ప్రాకారాలను ఉపాలయాలను శుద్ధి చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా నెలవైన శ్రీనివాస మంగాపురంలో బుధవారం జరగనున్న పుష్పయాగ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. పుష్పయాగం సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జరిగే అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జిత కళ్యాణోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సర్వసేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని మంగళ వాయిద్యాల మధ్య కనుల పండుగగా జరిపారు. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పుష్పయాగం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చక స్వాములు పుట్టమన్నును తీసుకువచ్చి పుట్టమన్ను నవధాన్యాలను ఉంచి వైఖాన సాగమోక్తంగా అంకురార్పణ చేశారు. పుష్పయాగంలో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం, సాయంత్రం వీధి ఉత్సవాన్ని నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గృహస్థులు 516 రూపాయలు చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే సౌలభ్యం కూడా ఉంది. పుష్పయాగం కారణంగా బుధవారం జరగాల్సిన అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కళ్యాణోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని నిర్వహించిన గజవాహన సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. సకల బంగారు ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ శిరుడతల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పద్మావతి దేవికి అడుగడుగునా హారతలిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో గోడపత్రిక కరపత్రాలను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న ధ్వజారోహణం, 30వ తేదీన హనుమంత వాహనం, ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం సీతారాముల కళ్యాణోత్సవం, అదే రోజు రాత్రి గరుడ సేవ, 5వ తేదీన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామీజీ దర్శించారు. ముందుగా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్వామీజీ శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని అహోబిల మఠాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీవారిని వేల సంకీర్తనలతో కీర్తించి పరవశించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 515వ వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతి అలిపిరిలో మెట్లోత్సవం వేడుకగా జరిగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ అన్నమయ్య వంశీకుల ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరిగిన ఈ మెట్లోత్సవంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు భక్తి ప్రపత్తులతో పాల్గొని కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా పాదాల మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యల ఉత్సవాలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందనామ స్మరణలు చేస్తూ కళాకారుల బృందం అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమైంది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయానికి హైదరాబాదుకు చెందిన ప్రసన్నరెడ్డి 29 పరదాలు కానుకగా సమర్పించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఈ నూతన పరదాలను ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నూతన పరదాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడపలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారగాంచి తరించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శరవణభవనికి అభిషేకం చేసి అష్టోత్తర శతనామావళి సైతంగా ధూపదీప నివేదనలు అర్పించారు. కడపలో కొలువైన శ్రీ బాల పోలేరమ్మ ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి మనోహరంగా అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఫాల్గుణ మాసం మంగళవారం కావడంతో ఆంజనేయ స్తుతిని సేవించడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా రామబంటుకు ప్రీతికరమైన తమలపాకుల అర్చన, సింధూర అర్చన నిర్వహించారు. భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి రామభక్త హనుమాన్ను సేవించి తన్మయత్వం చెందారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరించిన విశిష్ట అర్చాస్వరూపం శ్రీ వెంకటేశ్వరుడు. పుణ్య భారతావనిలో నలు చెరుగుల దేవదేవుడు నెలవైన పలు ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటిగా వెనుతుకెక్కింది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. పురాణ ప్రాభవంతో భక్తకోటి కల్పధామంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. జాబాలి మహర్షి తపస్సు చేసిన పుణ్య ప్రదేశం, సూచీగిరి పర్వతంపై సాలగ్రామ స్వయంభూగా శ్రీనివాసుడి దర్శనం, వైకుంఠ కైలాసగిరి గుహలకు ప్రతీకగా వెలుగొందుతున్న సూచీగిరి పర్వతం, తెలంగాణ తిరుపతిగా పేరుగడించిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర క్షేత్రం, అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి సమీపంలోని జమలాపురంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. శ్రీ మహావిష్ణువు కృతయుగ సమయంలోనే శ్రీ వెంకటేశ్వరుడిగా భూమిపై వెలసినట్లు వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ క్రమంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు కొలువులో గురుదేవులుగా ఉన్న జాబాలి మహర్షి రాముడి వనవాస సమయంలో తీర్థయాత్ర సందర్శనకు వెళతాడు. అప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న సూచీగిరిలోని వైకుంఠ గుహ వద్ద శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని తపోదీక్షలో మునిగినట్లు స్థల పురాణం. అందుకే ఈ ప్రదేశం జాబాలిపురంగా, అదే నేడు జమలాపురంగా వినితికెక్కినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఉన్న కైలాస గుహ సమీపంలో అర్జునుడికి మహాదేవుడు పాశుపతాస్త్రాన్ని వరంగా అనుగ్రహించినట్లు పురాణ కథనం. అనంతరం కలియుగంలో యజ్ఞనారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దేశాటన చేస్తూ సూచీగిరిపై వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు ఐతిహ్యం. తదనంతరం నారాయణ శర్మ కుటుంబంలోనే ఆరో తరానికి చెందిన అక్కుబొట్లు స్వామివారి నిత్య కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న సమయంలో వృద్ధాప్యంలో ఓనాడు పూజా సామగ్రిని తీసుకుని కొండపైకి ఎక్కుతూ కింద పడిపోతాడు. తన అసక్తతను మన్నించమని వేడుకున్న అక్కుబొట్లకు ఆకాశవాణి పలుకులతో, స్వామివారు నీవు వెనక్కి చూడకుండా కిందకు వెళ్ళు, ఆ స్వామివారు నిన్ను అనుసరిస్తూ నీచెంతకే వస్తారని వినబడుతుంది. అప్పుడు కొండ దిగుతున్న అక్కుబొట్లకు పెద్ద శబ్దం రావడంతో వెనక్కు తిరిగి చూస్తాడు. అది శ్రీ వెంకటేశ్వరుడు కొండపై పాదం మోపిన శబ్దం. ఇక అక్కుబొట్లు వెనక్కి తిరగడంతో
స్వామివారు అక్కడే శంఖుచక్ర తిరునామ సహితంగా సాలగ్రామ రూపంలో అనుగ్రహిస్తారు. అదే నేడు ఆలయంలోని గర్భాలయంలో దర్శించుకుంటున్న స్వామివారి స్వయంభూమూర్తి. ఇక సాలగ్రామానికి పైన స్వామివారి అర్చామూర్తిని అలంకార కైంకర్యార్థం నెలకొల్పి నిత్య పూజలు జరుపుతున్నారు. ఆనాటి నుంచి భక్తుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న జమలాపురం శ్రీవెంకటేశ్వరుడి దివ్య సన్నిధానం వివిధ దేవతామూర్తుల ఉపాలయాలతో అలరారుతోంది. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరుడి అలంకార దివ్యమంగళమూర్తి శంఖుచక్ర గద సహిత కటివరద ముద్రలతో తిరుమల శ్రీవారి చిరుమందహాస అపురూపమూర్తిని గుర్తుకు తెస్తూ మనోహరంగా దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారి శిలామూర్తిని, సాలగ్రామ స్వరూపాన్ని మనసారా సేవించుకున్న భక్తులు ఆలయానికి పడమటి దిక్కున కొలువైన స్వామివారి దేవేరి శ్రీ పద్మావతీదేవిని కూడా దర్శించుకుని తరిస్తారు. ఇక తూర్పు భాగంలో నెలవైన శ్రీవారి పాదమండపంలో భక్తులు స్వామివారి రాతి పాదాలను, అక్కడే ఉన్న నాగశిలలను, గణపతిని, శివలింగాలను కూడా సేవించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ప్రత్యేక మందిరంలో అనుగ్రహిస్తున్న విఘ్నాధిపతి వినాయకుడిని, దాసభక్తి పరాయణుడు శ్రీ ఆంజనేయ స్వామివార్లను పూజించి ఆ పక్కనే ఉన్న శ్రీ గోకులంలో గోమాతలకు ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఏటా చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు నవాహ్నిక దీక్షతో జరిగే శ్రీవెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఇతర విశేష పర్వదినాలను ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్న జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం సర్వ శుభదాయకం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వారు తిరుమంజనం జరిగింది. అలాగే నల్లకుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వారు తిరుమంజనం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి నిర్వహించారు. వివిధ సుగంధ ద్రవ్యాలు, పచ్చ కర్పూరం కలగలిపిన లేహ్యంతో ఆలయ గోడలను, పూజా సామాగ్రిని అర్చకులు, అధికారులు భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. అలాగే నల్లకుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు. దివ్యాలంకార శోభితులై అనుగ్రహించిన భక్తవరుదుడైన శ్రీనివాసుని భక్తులు సేవించి ఆలయ ఆవరణలోని యాగశాలలో శాంతి హోమాలను నిర్వహించారు. ఇక అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సింధూరార్చన కన్నుల పండుగ జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన సహితంగా తమలపాకులతో ఆకుపూజలు జరిపారు. సింధూరార్చన చేసి హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లాలోని పలు ఆలయాలు ఫాల్గుణ మాసం ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు, పంచముఖ ఆంజనేయ స్వామివారికి సింధూర అర్చన, పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక అలంకారాలను భక్తులు మనసారా దర్శించి ధన్యులయ్యారు. ఆ విశేషాలు మీకోసం.
విజయనగరం ఎన్సీఎస్ సమీపంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కార్తీకేయునికి కన్నుల పండుగ పూజలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం సందర్భంగా షోడశోపచారాలను పూర్తి చేసి విభూతి చందనంతో చక్కగా అలంకరించారు. వర్ణమయ పుష్పాలతో అర్చించి నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. అలాగే విజయనగరం సంతపేట సమీపంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం రామనామ స్మరణతో మార్మోగింది. స్వామివారికి వేకువజామునే అభిషేకాది అర్చనలు పూర్తి చేశారు. తరువాత తమలపాకులు వర్ణమయ పుష్పాలతో ఆంజనేయ సుతిని అలంకరించి హారతులిచ్చారు. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పుగా భాసిల్లుతున్న విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఫాల్గుణ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించారు. ఆపై వివిధ రకాల ఫలాలు మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి హారతులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలోని ఇందూర్ తిరుమల దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించి ఊరేగింపుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. కలశ పూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ఎదురుగా కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలను కనుల పండుగ నిర్వహించారు. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా పార్వతీ నందనుడైన గణనాథుడు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి జరిపిన పూజలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా అభిషేక ప్రియుడైన శంకరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన గ్రామదేవత ఆలయం పోచమ్మ సన్నిధిలో బోనాల ఉత్సవం కనుల పండుగ జరిగింది. పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ప్రతి ఏటా అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులు బోనాలు శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల శుభారంభానికి చిహ్నంగా ధ్వజారోహణ ఘట్టాన్ని అర్చక స్వాములు వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. అక్కడ ధ్వజస్తంభానికి పూజలు చేశాక ధ్వజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. భక్తులు అశేషంగా పాల్గొని గరుడ ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వాద్య కచేరీ జరిగింది. దక్షిణ భారత సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కళాకారుల ద్వయం శ్రావ్యంగా పలికించిన వాయులీన కచేరీ జంట నగర వాసులకు వీణులు విందు చేసింది.
అలాగే హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఉగాది పురస్కారాల కార్యక్రమంలో భాగంగా పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.